వెల్కమ్ టు మన హిందూపురం ప్రస్తుతం మనము మలుగూరు అనేటువంటి గ్రామంలో ఉన్నాము ప్రస్తుతం ఈ గ్రామంలో ఈ యొక్క గ్రామం నడిబొడ్డున ఉన్నటువంటి రచ్చబండ దగ్గర గ్రామస్తులతో కలిసి ఉన్నాము చూడండి పెద్ద ఎంత అవేర్నెస్ వీరంతా సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు అదేవిధంగా మాస్కులు ఏదైతే మనకు ప్రభుత్వము ఆరోగ్య శాఖ చెప్తున్నారో ఆ మాస్కులు కూడా వేసుకుంటున్నారు ఒక గ్రామంలో ఉన్నా కూడా వీరు ఈ మాత్రం అవేర్నెస్లో ఉన్నారంటే మనం చాలా సంతోషపడాలి దైనా ప్రస్తుతం మనకు కరోనా లాక్డౌన్ అనేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము మీరు బాల్యంలో ఉన్నప్పుడు చిన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఫస్ట్ టైం చూస్తున్నారా ఇంతకుముందు మీరు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు చూసారా మాకే ఇప్పటికొచ్చేసి అరవై ఎనిమిది ఏండ్లో ఈ మేము ఇంతకుముందు పులేకని వచ్చి పల్లెలు పల్లెలు ఊర్లూర్లో అంతా మేము పల్లెల్లో గుడిసెలు వేసుకోండాము అప్పుడు అనేది మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు పల్లెల్లో విడిచిపెట్టే ఇడిచిందాము గుడిసెలు వేసుకొని దిన్నెలంటే నివాసించి ఆ తర్వాత ఊర్లో వచ్చి చేరుకొని ఇవిడ ఆవిడ బలి ఏమి ఒక గొర్రెపిల్లో మేక పిల్లో ఏటో ఏదైనా కొట్టేది పొలి వేసేది అప్పుడు ఊర్లో చేరుకునేది ఇప్పుడు మనకి మెడిసిన్ ఏమి అంత ఇంజక్షన్ల ద్వారా మెడిసిన్ ఏమి అంత మాత్రల్లోనా ఇంజక్షన్లోనా అప్పుడు మా వయసులో పడసిం పట్టిన పట్టిందంటే తుమ్మాకు సున్నుము నవాసాగ్రము ఇట్లా పూత వేసుకునేది మాకి ముప్పై ఏండ్ల వరకు మేము ఇంజక్షన్ నేర్పించుకున్న వాళ్ళు కాదు ఇప్పుడు పుట్టిన బిడ్డకే ఇంజక్షను పుట్టిన బిడ్డకే మూనెళ్ళకే ఇంజెక్షన్ ఇట్లా అన్నీ ఉంది చూడే సమాజంలో పల్లెలు బాగుంటే పట్టణాలు బాగుంటుండే పట్టణాలు బాగుంటే బాగా ఇవి బాగా ఎదుగుతాము మనము నెగ్లెక్ట్ చేయకుండా మనిషికి మనిషికి ఎందుకు గాను ఇప్పుడు ప్రధాని అయితే ఏమి ముఖ్యమంత్రి అయితే ఏమి ఎమ్మెల్యే అయితే ఏమి మన ప్రజల కోసము వాళ్ళు పోరాడుతూ ఉన్నారు మనలో కొంత నెగ్లెట్ అవుతా ఉంది ఎందుకు గాను వాళ్ళు ఇంత ఖర్చు పెట్టి మనకి ఏం కావాలన్నా కూడా భీము చక్కెర బెల్లము బ్యాళ్ళు ఇవన్నీ ఇంకా నాయకులు అనేది తరకారి ఇస్తా ఉండారు డబ్బులు వెయ్యి రూపాయలు ఇప్పుడు ప్రధాని రెండు వేలు డబ్బులు అన్నాడు మనకి ఇంకేమే ఇగో మేమేం అడిగేదంటే మేము రైతాపు మాకి పంటలు పెట్టినాము మేము పొలం పని చేసుకోవాలా ఆ పొలం పని కూడా ఎట్లా ఒక మీటరు ఒట్టినరు మీటరు దీంతో పొలం పని చేసుకోవాలా ఎందుకు గాను ఇప్పుడు పంట పెట్టినాము కోతకొచ్చింది కోత కోసుకోవాల మనము సుమారు అంటే ఎకరాకొచ్చి పదహైదు వేలు ఇరవై వేలు మొడ్లు పంట పెట్టినాము అది సాగించుకోవాలా దానికి పద్ధతిగా మనము సాగించుకొని అది ఒడిగించుకొని పంట తీసుకోవాల వాళ్ళు ఎందుకు ఎంత ఇది పడుతున్నారంటే వాళ్ళు ఎవరి కోసము ప్రజల కోసము మా ప్రజలు పాటించలేదు నేను చెప్పాలంటే ఈ ఊర్లో కూడా కొంత చాలా నెగ్లెట్ సార్ ఆ నెగ్లెట్ తీసుకోవాలంటే అప్పుడప్పుడు వస్తా ఉండాల మీరు బీట్ చేస్తా ఉండల్లా మనిషికి మనిషికి ఎందుకు గాని ఎందుకు గాని వాళ్ళు ఇట్లా చెప్తా ఉన్నారు ప్రజల కోసమే గ్రామంలో నెగ్లెట్ అంటున్నారు నెగ్లెట్ అంటే ఇప్పుడు మేము వచ్చి చూస్తున్నాం మీ గ్రామంలో దాదాపుగా ప్రతి ఒక్కరు సామాజిక దూరం ఉన్నారు మాస్కులు వేసుకుని ఉన్నారు అంటే ఇంకా మీరు గ్రామస్తులు అదే మీరు మీరు చెప్పండి ఇంకా గ్రామస్తులు ఏ విధంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు మేము ఒక ఐదు మంది కలిసి గుంపు కట్టకూడదు నీవు ఏమన్నా పని ఉంటే రావాలా బయటికే పని లేకుండా రాకూడదు గుంపలు గుంపలు ఏర్పరిచి ఎనిమిది మంది ఐదు మంది ఆరు మంది ఇట్లా గుంపులు కట్టద్దండి వెల్ పెద్ద ఆయన యొక్క పెద్ద మీ పేరు శ్రీరామ్ శ్రీరామప్ప చాలా చాలా అభ్యుదయంతో ప్రజలందరి సంక్షేమం కాంక్షిస్తూ ఎక్కడైతే మనకు వైద్యులు పెద్దలు ప్రభుత్వం చెప్తుందో సోషియల్ డిస్టెన్స్ అంటే సామాజిక దూరాన్ని పాటించాలి పల్లెల్లోనైనా పట్టణాల్లోనైనా ఎక్కడే కానీ గుంపులు గుంపులుగా ఉంటే ఈ యొక్క వైరస్ అతి వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని పెద్ద ఆయన తన అనుభవంతో చెప్తున్నాడు థ్యాంక్ యూ పెద్ద ఏమంటే భయంగా ఉంటాం సార్ భయంగా ఉండి పోయినప్పుడు చీరలు కాళ్ళు అన్నీ కడుక్కొని చీరలు శుభ్రం చేసుకొని ఒకసారి భోంచేసి ముద్ద పప్పు మేము అట్లా భయంగా ఉంటాము ఎవరు చెప్పినా కూడా కొట్టుకొని మేము నడుచుకొని ఉన్నాం సార్ వెరీ గుడ్ ఎక్కడ పనికి పోకుండా పాటకి పోకుండా ఉండాలి సార్ ఇప్పుడు ఈ యొక్క లాక్డౌన్ వల్ల పని పాట లేదంటున్నావు మరి నీ జీవన విధానం ఎట్లా ఏదో ఉండేదే తినాల ఉండాల జరగాల ఈ లాక్డౌన్ ప్రభుత్వం పెట్టింది మంచిదా కాదా అంటావా మంచిదే సార్ దీనివల్ల నీకు ఉపయోగం ఉంది కదా అవును సార్ ఓకే ఓకే సార్ మా ఊర్లో అందరూ పద్ధతిగానే ఉన్నారు బయట ఊరు నుంచి చేపలకు వచ్చి ఎంత చెప్పినా వాళ్ళు వస్తూనే ఉన్నారు మా ఊరు వాలంటీర్లు కానీ ప్రజల యూత్ కానీ పోయి వాళ్ళని ఎదిరించుతా అన్నారు రావద్దండి లాక్డౌన్ అయిపోయే వరకు రావద్దండి అన్న ఇంటా అనలేదు కానీ వాళ్ళు ఎవరో బయట బయట నుంచి వస్తారో మా ఊర్ వాళ్ళంతా బాగా కలిసి కట్టుకుంటాం బాగుంది మా ఊర్లో ఏమీ అట్లా లేదు బయటూరు నుంచి వచ్చి ఎవరికో ఒకరికి తగిలిచి వెళ్ళిపోతే ఊరంతా బాధపడాల్సి వస్తుందని ఒక బాధ మేము హిందూపురం పట్టణంలో ప్రతి నూరు మీటర్లకి ఒక పోలీసు బృందం ఖచ్చితంగా కాపలా కాస్తుంటేనే ప్రజలెవరు రోడ్ల మీదకి రాకుండా ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి ఉంది కానీ ప్రస్తుతం ఇక్కడ మలుగూరు గ్రామంలో పోలీసులు లేరు అయినా కూడా మీరు గ్రామస్తులు ఈ విధమైనటువంటి ఒక అవగాహనతో ఉన్నారంటే చాలా గొప్ప విషయం పోలీసు కానీ అధికారులు కానీ ఎవరు చెప్పుకున్నా మీరు ఈ విధమైనటువంటి క్రమశిక్షణ ఉన్నారంటే అది ఎట్లా వచ్చింది పెద్ద వాలంటీర్ల నుంచి మీకు క్రమశిక్షణ వచ్చిందా సో గ్రామ వాలంటీర్లు వీరికి అవగాహన కల్పించారని చెప్తున్నారు ఏం పెద్ద వాలంటీర్ వ్యవస్థ ఉండడం వలన వాలంటీర్లు పనిచేస్తూ ఉంటారు వాళ్ళు కూడా నిబంధనలు వాళ్ళు వాలంటీర్లు కూడా పనిచేస్తూ వాళ్ళు చెప్తానే ఏం ఉండారు మా ఊరేమో పద్ధతిగా బాగుండే షాపులకు వచ్చి వాళ్ళు వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఒక నలుగురండి పోయినారు పోయినారో వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఇది అయిపోయింది ఓకే సో ఇది ఒక కొత్త విషయము ఎక్కడ కూడా మాంసాహారం దొరకని పరిస్థితుల్లో మలుగూరు గ్రామంలో చేపలు దొరుకుతాడు అనేది కొత్త విషయం మన హిందూపుర ప్రాంత ప్రజలకు తెలుస్తుంది మన హిందూపురం పట్టణం నుండి చేపల వేటకు మలుగురుకు వచ్చేసి ఇక్కడ ఈ గ్రామస్తులు డిస్టర్బ్ చేస్తున్నారనే విషయం ఇక్కడ మనకు తెలుస్తుంది సరే పెద్ద ఈ విషయం మా ఛానల్ ద్వారా ఖచ్చితంగా అధికారుల దృష్టికి వెళ్తుంది వారు మీ అందరి శ్రేయస్సు దృష్ట్యా వారు తీసుకునే చర్యల వల్ల ఖచ్చితంగా మీ గ్రామానికి మంచి జరగాలని కోరుకుంటాం ముఖ్యంగా ఈ గ్రామంలో కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించడంలో వాలంటీర్ల పాత్ర ప్రముఖ పాత్ర అని మనకు తెలిసింది నిజంగా వాలంటీర్ వ్యవస్థ ఈరోజు ప్రతి గ్రామంలో కూడా నిస్సంకోచంగా వాళ్ళు కష్టపడి ప్రజల్లో ఒక అవగాహన కల్పించడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయము ఇబ్బంది పడతానని ఇబ్బందిలో మంచి కూడా ఉంది ప్రపంచాన్నే మొత్తం పీడిస్తాడు ఈ కరోనా వైరస్ వల్ల ప్రజలు బయటపడాలంటే రోగాల నుంచి లాక్డౌన్ జరగాల లాక్డౌన్ జరిగి మనిషికి మనిషి సామాజిక దూరాన్ని పాటిస్తే ఈ కరోనా అనేది రాదు ఏం లేదు మా ప్రతి యాభై ఇండ్లకు పోయి చేతులు కడుక్కోమని డెంటల్ సోపేసి మాస్క్ వేసుకొని బాగుండాలని డిస్టెన్స్ దూరం దూరం ఉండండి గుంపులు గుంపులు ఉండకుండా ఇంటి దగ్గర ఎవరైనా గుంపులు ఎవరైనా బయటలో వస్తే చెప్పు బయటకు పంపించేయండి మాకు వాలంటీర్స్కి వస్తే చెప్పండి అని చెప్తాము నందమూరు నగర్ నేను వాలంటరీ యాభై ఇండ్లక నేను ప్రతిరోజు వాళ్ళ ఇంటికి ప్రతిరోజు ఒక ఇంటికి ఐదు ఐదు నిమిషాలు పది నిమిషాలు కేటాయిస్తూ వాళ్ళ ఆరోగ్య సలహాలు ఈ కరోనా వైరస్ నుంచి ఎలా వ్యాప్తి చెందుతుంది అది ఎలా వస్తుంది దానికి ముందు జ్వరము తగ్గు పడిశము ఈ మూడు వన్ బై వన్ వస్తూ ఉంటుంది అలా సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి ఏఎన్ఎం కాంటాక్ట్ నెంబర్ కానీ అట్లాంటివి వాళ్ళకి ట్యాబ్లెట్ ఇవ్వడం కానీ వాటి గురించి చెప్పినాను ఇంకా ప్రతి ఇంట్లోనూ ఒక ఒక ఐదిండ్లకు కాను పదిండ్లకు గాను వాళ్ళకి ట్యాబ్లెట్లు అవసరము ఏదైనా కానీ తగ్గు ఏదో ఒకటి ఉన్నప్పుడు అట్లాంటి ఉన్నప్పుడు బీపీ వాళ్ళు ఉంటారు షుగర్ వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి నేను ట్యాబ్లెట్స్ కూడా కొన్ని ఇప్పుడు కూడా నలుగురిలో కూడా చాలా మస్తు రోజు ఒక ఐదు ఇండ్లకి కానీ తీసుకొస్తాను ప్రతిరోజు ప్రతిరోజు ఐదేళ్ళతో నేను టాబ్లెట్ తీసుకొని వస్తున్నాను మలుగురులో యూత్కి అవగాహన లేక ఏమి తెలియకుండా ఒకరికొరు గుంపుగా ఉంటారు ఇంట్లో పెద్దలు కానీ ఎవరు చెప్పినా కూడా వినే పరిస్థితుల్లో లేరు వాళ్ళు కొంచెం తెలుసుకొని దూరం దూరంగా ఉంటే మన ఊరు బాగుంటుంది మన దేశము బాగుంటుంది సార్ పెద్ద ఇప్పుడు ఈ వైరస్ వ్యాప్తి చెందిండేది చైనా నుంచి ఆ చైనా నుంచి వ్యాప్తి చెందిన వైరస్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉంది సో ఆ చైనా వ్యాప్తి చేసిన వైరస్పై మన పెద్ద ఆగ్రహావేశ జ్వాలలు ఎలా ఉందో తెలుస్తాం ఏం పెద్దైనా ఈ చైనా వాడు మనకి అంటించినాడు కదా ఈ వ్యాధి దీనిపై ఆ చైనా వాళ్ళు ఏమన్నా నీకు కలిసి నువ్వు ఏం చేస్తావు వన్ డేస్ తొక్కుతాను సార్ వన్ డేస్ తొక్కుతాను వరకు మిగిలిడతాను వాడు మనకి ఎంత మోసం చేస్తా ఉన్నాడు అనేది మన ప్రజలకి అంతా తెలుసు ఈ ఊరు కాదు మన రాష్ట్రం అంతా అన్యాయం అయిపోయింది ఇంకా మిగతా రాష్ట్రాలు కూడా అన్యాయం అయిపోయినాయి వాడు చేసినాడని తెలుస్తా కదా తెలియకుండా మనం ఏం చేసే గెలి పక్క అందరూ చెప్తున్నారు కదా చైనా నుంచి ఇది వచ్చిందని మనకు తెలుసా అదే ఒకవేళ చైనా నుంచి ఈ కరోనా వైరస్ వ్యాప్తి చేసిన ఆయన అనుకోకుండా మలుగురికి వచ్చి వచ్చి నేనే ఈ కరోనాని మీ అందరికి అంటించింది అంటే నువ్వేం చేసావు పెద్ద వాడిని కట్టేసాను కరెంటు పోలికే కట్టేసి కట్టేసి వేస్తా పోది అవడా అవిడే ఒక ఆట ఎవరొక్క అది పక్కన పెట్టావు ఇప్పుడు ఆయన ఆ విషయంలో మాత్రము మాకు చాలా బాగుంది మేమంతా దానికి సిద్ధంగా ఉంటాం సార్ కాబట్టి ఇప్పుడు మీరు గ్రామంలో ఈ యొక్క కరోనా వైరస్ సోకకుండా మీరు అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు కదా తీసుకుంటాం అన్నా తీసుకుంటాం తీసుకుంటాం మీకు ఏమి ఇబ్బందులు అయితే లేవు ఏంటి లేవు ఇబ్బంది అనేది ఏం లేదు మాకు రాలేదు మేము అట్లా చూడడం లేదు ఇంకాను మాకు బాగుందా వెరీ గుడ్ వెరీ గుడ్ అనా డని మీరు కొద్దిగా మాస్క్లు మాస్క్లు వేసుకోవాలా లేదు సార్ వేసుకోవాలా ఇప్పుడు ఇంతకుముందు తీసేసిన కాఫీ తాగేసి బయటకు వచ్చి తీసేసి అంటే మనకు కరోనా వైరస్ అనేది ఎక్కువ ప్రభుత్వాన్ని గ్రామంలో మనకు అవును సార్ దానికోసమే ఆ కరోనా ఉందని తెలుసు అందరికీ ఇబ్బందులు ఉన్నాము ఈ మనం ఇక్కడే అని కాదు అన్ని చోట్ల ఇబ్బంది పడతాం దాంట్లో వచ్చేసి మాకు చాలా ఇబ్బంది అయిపోయింది ఈ ఊరికి ఎట్లంటే షుగర్ పేషెంట్లకు కానీ తలనొప్పకి కానీ జ్వరములకు కానీ మా ఊర్లో హాస్పిటల్ లేదు లేకపోతే ఇంకోట్లేదు ఇటు నుంచి పోవాలంటే అటు పోయేవరకు బాగుంటుంది అటు తిరుగు వెనుకొచ్చాక ఇబ్బంది అయిపోతూ ఉంది ఏం అనుకూలం లేదు మాకు దీని నుంచి అంతా అంత అంతా ఇబ్బందులే పడుతున్నాము అది ఇప్పుడు మీరు ఇందాక మీరు అడిగారు కదా వాడు ఎవరు చైనా వాడు అంటే చిన్నాడు వాడు చెక్తే ఏం చేస్తారు అంటారు కదా వాడు చెప్తేనే పుట్టునే కొట్టేది చేతగీత కొట్టేది అంతా పూర్తనే కొట్టేది మన రాష్ట్రము కొడుతుంది మన ఇండియా కూడా పుట్టుతనే కొట్టేది కానీ ఇప్పుడు వాళ్ళు కూడా చైనా వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు మనకన్నా ఎక్కువ నష్టపోయినారు ఏమంటే ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం సేఫ్గా వచ్చినాము ఎంతైనా మంచిది రాబోయే రోజుల్లో భవిష్యత్తు దృష్ట్యా మీరందరూ జాగ్రత్తగా ఉండాలని ఓకే ఉంటాం సార్ ఉంటాయి ఓకే ఓకే సార్ నా పేరు నరసింహమూర్తి మాది మలుగూరు సార్ హిందూపురం మండలం అనంతపురం డిస్టిక్ సార్ ఈ కరోనా వైరస్ వలన వ్యాపించే ఈ వ్యాధిని అరికట్టడానికై ఈ గ్రామ గ్రామ వాలంటీర్లు ఎంతోగాని కృషి చేస్తున్నారు అయితే మా మలుగూరు గ్రామంలో కొత్తగా ఒక సమస్య ఏర్పడింది అది ఏమిటంటే మా మలుగూరు గ్రామంలో ఒక చెరువు ఉంది ఆ చెరువులో సుమారుగా ఒక నాలుగు నెలల నుండి నీళ్లు ఉండేటివి ఇప్పుడు ఆ చెరువులో చేపలు వే వేటకాయ అనేక ప్రాంతాల నుండి దూర దూర గ్రామాల నుండి కానీ ఆ చేపలను వేటాడడానికి ఆ చేపలు పట్టడానికి వస్తున్నారు ఈ కరోనా వ్యాప్తి ఎక్కడ అభివృద్ధి చెందుతుందో ఎవరైనా కరోనా వ్యాప్తితో బాధపడే వాళ్ళు కలుస్తారో అన్న భయంతో మా గ్రామస్తులందరూ భయాందోళనకు గురవుతున్నారు నలుగురు గ్రామ సచివాలయ వార్డు వాలంటీస్ సార్ మారుతి సూర్యనారాయణ సార్ నలుగురు గ్రామ ప్రజలు మాకు ఇక్కడ ఎలాంటి కరోనా పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఇలాంటివి లేవు గ్రామస్తులందరూ హ్యాపీగా బాగున్నారు సార్ అంతేకాకుండా మేము వాలంటీర్ అయిన మేము ఇద్దరు ఫోర్టీన్ మెంబర్స్ టోటల్ సార్ ఫోర్టీన్ మెంబర్స్ కూడా ప్రతి కుటుంబంకి వెళ్ళి సామాజిక దూరం కానీ కరోనా వైరస్ కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో అది ఎలా మొదలవుతుందో వాటి గురించి విశ్లేషించినాము పలు జాగ్రత్తలు కూడా చెప్పినాం సార్ మళ్ళా సామాజిక దూరాన్ని సోషల్ డిస్టెన్స్ ఎలా ఉండాలి ఎలా పాటించాలి వాటి గురించి అని మొత్తం అన్నీ వివరించి అలాగే చేస్తున్నారు ప్రజలు మాకు సహకరిస్తున్నారు ప్రజలు కూడా బాగా ఇళ్ళ బయట నుంచి ఇళ్ళ నుంచి బయటకు రావటం లేదు ఏదైనా నిత్యావసర సరుకులకైతే ఒకరో ఇద్దరు వచ్చి అలా వెళ్ళిపోతున్నారు సార్ ఊరు ఊరు ప్రజలు హ్యాపీగా ఉన్నారు బయట నుంచి ఇక్కడ చెరువు మలుగురు చెరువు సార్ ఇది మలుగురు చెరువు బయట విలేజ్ కాకుండా బయట వాళ్ళు సోమంద్యపల్లి పెనగొండ హిందూపురం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పల్లె పల్లెవాళ్ళు మొత్తం వందల సంఖ్యలో ప్రతిరోజు వస్తున్నారు ప్రతిరోజు వస్తూ మాకు ఈ మలుగురు గ్రామానికి ప్రజలకైనా ఈ కరోనా వ్యాప్తి చెందడం వల్ల ఈ టైంలో ఈ చేపల కోసం బయట నుంచి చాలామంది సంఖ్యల్లో వస్తున్నారు కాబట్టి ఈ గ్రామ ప్రజలకు భయం ఇప్పుడు పుట్టుకోంది ఎలా పుట్టుకోండి వాళ్ళు ఈ చెరువు కోసం ఈ చేపల కోసం వచ్చిన వచ్చడం వల్ల మాకు ప్రజలకు భయం పుట్టుకోండి సార్ గవర్నమెంటు పోలీస్ శాఖ కానీ ఎవరైనా మాకు అలా ఈ కొద్ది రోజులు ఇక్కడ మలుగురు గ్రామానికి వన్ బై వన్ రోజు వచ్చి అలా విజిట్ చేసి వెళ్ళిపోతే పోలీస్ శాఖ ఒకరు కానిస్టేబుల్ కానీ ఎవరైనా ఒకరు ఒక ఒక మెంబర్ కానీ టూ మెంబర్స్ కానీ ఇట్లా వస్తే మాకు గ్రామ ప్రజలకి పెట్టినట్లయితుంది సార్ ఈ కరోనా వైరస్ చాలా ఈ వ్యాప్తి ఉంది కాబట్టి ఈ హిందూపూర్లో మెయిన్ హిందూపూర్లో ఈ డిస్టిక్లో ఇందూపూర్ మొదటి స్థానంలో ఉంది లేపాక్షి కొన్ని కొన్ని ఊర్లు ఉన్నాయి సార్ అందుకనేసి ఈ చేపల చేపలు పట్టు పట్టుకోవడం కోసం వస్తున్నారు దీన్ని ఎలాగైనా గవర్నమెంట్ పట్టించుకుంటే మాకు బాగుంటుంది సార్ ఈ గ్రామ వాలంటీర్లు ఆ గ్రామంలో కరోనా వ్యాధి పట్ల కరోనా వైరస్ వ్యాప్తి పట్ల చక్కటి అవగాహన కల్పించారని ఇంతకుముందే మనం రచ్చబండగారు దగ్గర చూసాము గ్రామస్తులైనటువంటి సీనియర్ సిటిజన్లు పెద్దలందరూ కూడా వీరి యొక్క సేవల్ని కొనియాడారు యుడనే గుడ్ జాబ్ యు కీప్ ఇట్ అప్ తర్వాత ఇక్కడ ముఖ్యమైనది ఏమంటే ఈ చిన్న గ్రామానికి సంబంధించినటువంటి ఈ చెరువు ఈ చెరువులో నీరున్నాయి ఈ నీటిలో చేపలున్నాయి ప్రస్తుతము ఇతర గ్రామాల నుండి ఇతర ఇతర ప్రాంతాల నుంచి ఎస్పెషలీ హిందూపురము మరియు సోమందేపల్లి ప్రాంతాల నుండి చేపల వేట కోసం అంటే ఇక టైంపాస్కి ఇంక ఏమీ లేని ప పరిస్థితుల్లో చేపల వేట కోసం రోజు దాదాపు యాభై మంది దాకా ఈ యొక్క గ్రామంలోకి రావడంతో కొత్త ఈ గ్రామంలోకి వచ్చి ఎక్కడ వ్యాధి స్ప్రెడ్ అవుతుందో అనేటువంటి భయాందోళనలు గ్రామస్తుల్లో కనిపిస్తుంది కాబట్టి వీరి గ్రామ సంక్షేమము దృష్ట్యా ప్రజల ఆరోగ్య దృష్ట్యా అధికారులు ఈ ఊరిలోకి కొత్త వారు ఎవరు రానివ్వకుండా తగు జాగ్రత్తలు అదేవిధంగా తగు చర్యలు చేపట్టాల్సిందిగా గ్రామస్తుల తరఫున సచివాలయ ఉద్యోగులు కోరుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూ లాట్